మొదలెట్టే ముందు ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? తప్పకుండా నాన్నగారు. పది నిమిషాలు మీరందరూ ఓపికగా ఉంటే మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. పది నిమిషాలు సైలెంట్ గా ఉండాలి. ఈ హౌస్ లో బేసిక్ గా చాలా మంది మనుషులకి మానవత్వ విలువలు అనేవి లేవు. యాక్చువల్గా ఎవరైతే వాళ్ళతో కలవట్లేదో వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి విషయంలో తప్పు లేకపోయినా తప్పు లేంచడం నిజంగా ఇట్స్ బాధ అనిపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చట్టాలు న్యాయాలు సామాన్యులకి మాకు కాదు అని అడ్డు అదుపు లేకుండా ఏదో పనులు చేసే తప్పుడు నాయకుల్ని, సారీ తప్పుడు నా కొడుకుల్ని ఇలా భయపెట్టచ్చు తెలుసా? అలా ఒక్కసారి అధికారంలోకి రాగానే వాళ్ళు ప్రజలకు సేవకులు అనే విషయం మర్చిపోయి వాళ్ళని భయపెట్టి బతికేసి రౌడీ నాయకుల ఊరెళ్ళి మరీ వచ్చ పోయించి రావచ్చు. ఐ నో దిస్. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికి ఉపయోగం అనుకుంటా. కౌశల్, ఐ యామ్ నాట్ డన్ యెట్. ఈ కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఒకళ్ళేమో -30 degrees సొరకాయేమో చేతులు పెడతారు, ఒకళ్ళేమో పసుపు కొడతారు, ఒకళ్ళేమో ఏ తప్పు లేకపోయినా తప్పులని నావే అని ఊహించుకుని చేతులు కట్టి ఇమోషనల్ టార్చర్ చేస్తారు. సిగ్గు లేదు మీ అందరికి. ఇక్కడ ఇంప్రెషన్ కొట్టాలని ప్రతి ఒక్కరు ఆ జైల్ కార్డు యూజ్ చేసుకున్న దగ్గరకు చదువుతున్నారు, కానీ ఒక పర్ఫెక్ట్ జెన్యున్త అయితే కాదు. ఆ కార్డు నా దగ్గర ఉంది కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో దట్స్ మై డెసిషన్ అండ్ ఐ విల్ డూ దాట్. కానీ మీరు యూ కాల్డ్ అస్ సంథింగ్ ఎల్స్ డిడ్ంట్ యు? పెంట్ హౌస్ లో అది ఏంటది? పెంట్ హౌస్ లో రాసలీలలు అని ఒక పెద్ద మనిషి రాశాడు. ఇవన్నీ చూసే నా ఫ్యామిలీ, నా పిల్లలు, ఐ మీన్ లోకజ్ఞానం లేని పిల్లలు, పప్పాకి ఏమైందని అంటే అక్కడ నా భార్య ఏం చెప్తుంది? ఇక్కడ జరుగుతుంది అంతా నాటకం, కప్పటి నాటకం. ఇలాంటి రాతలు రాసి వాటిని అచ్చువేసి ఇంకో 200 న్యూస్ పేపర్లు, ఓ 2 టీఆర్పీలు పెంచుకోవటానికేగా. 2 జీవితాలు సార్. మనుషులు మనసులు చంపేసే రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యం మీ ఒంటికి మంచిది కాదు. Yes, I can say that. ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ప్రతి ఒక్కరిని టార్చర్ చేసి ఒక్కొక్కరిని సైడ్ చేసాలని చూస్తారు. వారం రోజులుగా నా మీద, వసుమతి మీద మీరు చూపించిన ఉత్సాహం, ఆరాటం మిమ్మల్ని పీడిస్తున్న సమస్యల మీద చూపితే మీ బతుకులు అలా బాగుపడతాయి. లేదు, ఎక్కడ వేసిన గొంగల్లా మా బతుకులు ఇలాగే ఉండాలంటే మీరు గెలిపించిన నాయకులు ఎప్పుడు మీ అండగానే ఉంటారు. ఇలాగే చస్తూ ప్రతి క్షణం బతకండి. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది బిగ్ బాస్ హౌస్. ఇక్కడ ఏదైనా జరగచ్చు అనడానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ నువ్వు. నీ ఆవేదన, నువ్వు చెప్తున్న మాటలు అన్నీ కూడా 100% జస్టిఫైడ్. థ్యాంక్ యూ.